ఇప్పుడు నేను మెట్రోనోమ్ పెట్టుకుని 1 2 3 4 బ్యాలెన్స్లో ఈ కంజీరా మీద మనం మార్నింగ్ ఏదైతే స్టెప్ నేర్చుకున్నామో ఎలా అది ఎలా ప్లే చేయాలో నేను చూపిస్తాను. ఈ 1 2 3 4 బ్యాలెన్స్కి ఇది ఎలా ప్లే చేయాలి అని నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2
మెట్రోనమ్ బ్యాలెన్స్. ఓకే, మనం దీంట్లో ప్లే చేసేది 1 1 2 3 4. సో 1 1 2 3 4 అంటే టోటల్ ఇక్కడ 5 కౌంట్ ఉంది, మెట్రోనమ్లో 4 కౌంటే ఉంది, 1 2 3 4. సో దీంట్లో ఏంటంటే 1 1 2 3 4 అని ప్లే చేస్తున్నాం కదా దీని మీద. ఇప్పుడు మెట్రోనమ్ మీద 1 2 3 4 1 2 3 4 అని వెళ్తుంది. 1 2 అన్నప్పుడు మనం 1 1 ఇక్కడ ప్లే చేస్తాం, అది 1 2 వచ్చినప్పుడు మనం 1 1 ప్లే చేస్తాం. 3 4 వచ్చినప్పుడు ఆ 3 4 టైమింగ్లో మనం 2 3 4 మొత్తం 3 ప్లే చేసేయాలి. అంటే 1 1 2 3 4. ఇప్పుడు 1 1కి 2 3 4కి టైం డిఫరెంట్ ఉంది, దీనికి ఒక టైం తీసుకుంటున్నాం, దీనికి ఒక టైమింగ్ తీసుకుంటున్నాం మనం. సో దీని ప్రకారమే, ఈ టైమింగ్ ప్రకారమే ఈ 1 1 2 3 4 ఏదైతే ఉందో ఈ బీట్ని ఈ మెట్రోనమ్కి బ్యాలెన్స్ చేస్తూ మనం ప్లే చేయాలన్నమాట. అర్థమైందా? సో అది మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఒక్కసారి మళ్ళీ నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను, ఆ ఫాస్ట్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్పీడ్ మనం ప్లే చేసాం, ఇది కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. 1 1 2 3 4, ప్రతి 1కి బెల్ సౌండ్ అవుతుంది. 1 బెల్తో మనం 1 స్టార్ట్ చేయాలి.
అది బ్యాలెన్స్. ఓకే, ట్రై చేయండి.